శ్రీ మహాగణాధిపతయే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ శ్రావణమాసము వరలక్ష్మీ వ్రతం దాంట్లో మామూలుగా కంకణధారణ దాని గురించి అయితే శ్రావణమాసములో పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతం అని మనం చేసుకుంటూ ఉన్నాం ఎందుకు వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారం రోజు ముందు రోజు ముందు రోజు చెయ్యాలి అంటే అమ్మవారు ఏమని సెలవిచ్చింది మగధ దేశంబున కుండినంబు అనేటువంటి ఒక పట్టణములో చారుమతీదేవి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ పేదరాలు ఉండేది మనము సారాంశంలోకి వెళితే మనకు పూర్ణం ఎందుకు చేయాల్సి వస్తుందో తెలుస్తుంది ఆమె చాలా బాధపడుతూ మే మా కుటుంబం ఇంత పేద కుటుంబము నా భర్త మా అత్తమామలు మా కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలి అనేటువంటి కోరికతో ఆమె నిత్యము అమ్మవారిని పూజిస్తూ ఉండేదట ఆమె పూజించేటువంటి విధానానికి మెచ్చి అమ్మవారు ఒకనాడు కలలో కనపడి పౌర్ణమికి ముందుగా వచ్చడి శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నా వ్రతము చెయ్యి నీకు మేలు జరుగుతుంది అని ఆ చేసే విధానం ఏదో కాస్త చెప్పి ఆమె అదృశ్యమైంది ఇంతలోనే ఈమెకు మెళకువ వచ్చింది ఉన్నప్పుడు కలలాగా వచ్చింది ఆ కలలో వచ్చినటువంటిదంతా ఒక్కసారి లేచి చూడంగానే అమ్మవారు కనపడలేదు ఆమెకు వచ్చినటువంటి కళ అత్తమామలకు భర్తకు అందరికీ చెప్పింది నేను ఎలాగైనా సరే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నేను వ్రతము చేసుకుంటాను అని అసలు పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు చేసుకోమని అమ్మవారు ఎందుకు చెప్పింది అంటే పౌర్ణమి దిందు చంద్రుడికి ఆధిపత్యము ఎక్కువ చంద్రుడికి ఆధిపత్యం ఉంటే చంద్రుడు ఎవరు అమ్మవారికి సోదరుడు కదా అంటే అందుకనే ఆడవాళ్లకు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ వస్తారు అని ఒక మాట మనం వింటాం అంటే పూర్ణ చంద్ర కళలు అంటే చంద్రబింబము ఎలా ఉంటుంది పౌర్ణమి అంటే చాలా స్వచ్ఛత కదా అంతే స్వచ్ఛతగా మీకు పరిపూర్ణమైనటువంటి వెలుగులు ఆనాడు నిజంగా కూడా మనము చిన్నప్పుడు ఒక మాట చేసేవాళ్ళు ఏమిటి అంటే పౌర్ణమి వెన్నెలలో మనకు పూర్వం అంతా కూడా ఒక పెద్ద ఇదిలో చేసుకొని అన్నం అందరికీ కూడా సాయంకాలము పిల్లలందరికీ కలిపి పెట్టేవాళ్ళు ఒకరే ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని అందరికీ తలా ఒక ముద్ద ముద్ద అలా కలిపి వేసేవాళ్ళు అలా పండు వెన్నెలలో తినేటువంటి వాళ్ళు అప్పుడు అంటే మనము చీకట్లో తినకూడదు వెన్నె మామూలుగా లైటుకు తినాలి లైట్ వేసుకొని వెలుతురులో తినాలి అనేటువంటిది ఉన్నది అంతటి వెలుగు ఉంటుంది ఎప్పుడూ కూడా పౌర్ణమి నాడు అంతటి వెలుగు మీకు వెలు మీకు వెలుగు వస్తుంది అనేటువంటి అభిప్రాయముతోనే ఎప్పుడైతే ముందు రోజు శుక్రవారం నాడు చేస్తారో పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము అని ఆ శుక్రవారం నాడు చేసినటువంటి పూజకు అలా వెలుగు మీకు కలుగుతుంది అనేటువంటి భావనతోనే అమ్మవారు మీకు చెప్పింది అలా ఆమెకు చెప్పింది అందువలన ఆమె మిగతా వాళ్ళందరినీ తన కళకు తనకు వచ్చినటువంటి కళ అందరికీ చెప్పి అందరినీ పిలిచి ఆమె ఆ వ్రతము పూర్తి చేసుకున్నదని ఆ వ్రతము పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ కంకణము తోర పూజ అని ఉంటుంది గ్రంథి పూజ అని ఉంటుంది ఈ గ్రంథి పూజ ఏమిటి అంటే నవసూత్రము శుభప్రదం అన్నాడు భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం అని తొమ్మిది పొరలతో కూడినటువంటి దారాన్ని తొమ్మిది ముడులు వేసి కట్టుకోవాలి అని ఉంది తొమ్మిదే ఎందుకు అంటే మనకు నవగ్రహాలు నవరత్నాలు నవధాన్యాలు నవనాడులు నవరంధ్రాలు ఇలా తొమ్మిదికి ప్రాధాన్యత ఉన్నది అందువలననే తొమ్మిది పూర్ణ సంఖ్య కాబట్టి అందువలన అమ్మవారికి నవసూత్రం అనేటువంటిది చెప్పింది అలా తొమ్మిది మధ్యలో మామిడాకు కానీ లేదా తుమలపాకు కానీ కట్టుకొని అటువైపు ఇటువైపు పూలు నాలుగు నాలుగు కట్టుకొని తొమ్మిది రకాలుగా చేసి అక్కడ తోరగ్రంథి పూజ అని చేస్తాం ప్రథమ గంధిం పూజయామి ద్వితీయ గ్రంథిం పూజయామి తృతీయ గ్రంథిం అని చెబుతూ ఉంటాం మామూలుగా ఆ పూజ అంతా చేసిన తర్వాత భద్నామి దక్షిణేహస్తి అన్నాడు తూర్పు ముఖంగా ఎప్పుడైతే కూర్చొని ఆ ఇల్లాలు అమ్మవారిని ఆరాధిస్తూ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేసుకుంటుందో ఆడమనిషికి కుడివైపున ఎవరుంటారు భర్త ఉంటాడు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం ఎవరి కోసము భర్త పిల్లలు అత్తమామలు వాళ్ళ కోసమే కదా చేస్తూ ఉండేది ఆమె నిత్య సుమంగళిగా ఉండాలి అని ఆమె నిత్య సుమంగళిగా ఉండాలి అంటే తన భర్త ఉండాలి కదా అదే కదా అక్కడ సారాంశం అందుకని ఆమె భర్త సుఖ సంతోషాలతో ఉంటుంది కాబట్టి కుడి భాగము తన భర్తది కాబట్టి అందువలన భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివర్ధించ సుసౌఖ్యమే దేహిమే రమే అని చెప్తున్నారు అంటే పిల్లా పాపలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని అలా ఆమె దేవి ఆ పూజ చేసుకుని కంకణధారులై కంకణము కట్టుకొని వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కంకణాలు కట్టి అలా పూజ చేసుకున్న తర్వాత ఒక ప్రదక్షిణ చేయంగానే ఆమె కాళ్లకు గల్లు గల్లు వెండి గజ్జలు వచ్చాయి అని మనం వింటున్నాం రెండవ ప్రదక్షిణ చేయంగానే బంగారు ఆభరణాలు శరీరమంతా వచ్చాయి అని విన్నాము మూడవ ప్రదక్షిణ చేయగానే తమ ఇల్లు ఊరిలో ఉండేటువంటి ప్రాకారాలు అన్ని గోడలు అన్నీ కూడా బంగారుమయమైనాయి అని వింటున్నాం అంటే ఒక పుణ్యవతి ఒక ఊరిలో ఉంది అంటే ఆ ఊరు ఊరంతా బాగుపడింది అని దాని యొక్క అర్థం అలా ఎవరైనా ఒక పాపాత్ముడు ఉండినా అంతే కదా దాని అర్థము అందుకని ఒక పుణ్యాత్ములు ఉండేటువంటి చోట ఉండే విధానం ఎలా ఉంటుంది అదే ఇంకొకరు ఉండే చోట ఎలా ఉంటుంది అనేటువంటిది సారాంశము ఇటువంటి కథల్లో మనకు తెలుస్తుంది ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది అందుకనే మనము మానవ జీవితంలో ఎక్కువ శాతము ప్రతిదీ కూడా మనము పాజిటివ్గా చూడడము ప్రతిదీ అనుకూలముగా చేసుకోవటం అనేటువంటిది మన సాంప్రదాయం అందుకని వరలక్ష్మి వ్రతము యొక్క గొప్పతనము అది శుక్రవారం నాడే అమ్మవారికి మనము చేయవలసినటువంటి విధి విధానము ఉన్నది అది రెండవ శుక్రవారమే చెయ్యాలి అని ఎందుకు పౌర్ణమికి ముందు కాబట్టి పూర్ణ కళలు ఉంటాయి కాబట్టి చేసుకోవటము అని నాలుగవ వారము చేస్తే చంద్రుడు క్షీణచంద్రుడు